హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారందరూ? బాగున్నారా? అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని నేను కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మోస్ట్ రిక్వెస్ట్ వీడియో అండి. చాలామంది మన సబ్స్క్రైబర్లు చిన్నపిల్లలకు అలాగే పెద్దవాళ్లకు జ్వరం వచ్చినప్పుడు అలాగే కడుపు నొప్పి ఒంట్లో బాగలేనప్పుడు దిష్టి పరిహారం ఏ విధంగా చేసుకోవాలని చాలామంది ఈ డౌట్ అనేది మన సబ్స్క్రైబర్లు కామెంట్ రూపంలో అడిగారండి. వాళ్ళ అందరి కోరిక మేరకు ఈ వీడియోలో చాలా క్లియర్గా ఇక్కడ నేను మీకు దిష్టి తీసే విధానం చేసి చూపిస్తాను. అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. అప్పుడే నేను చేసిన వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ దిష్టి తీసే ఈ విధానానికి ముఖ్యంగా మనకు కావాల్సింది వత్తి అండి. దేవుడికి దీపారాధనకు చేసే వత్తి లాంటిది, కాకపోతే మనం పత్తితో స్వయంగా తయారు చేసుకోవచ్చు. లేదంటే కాటన్ క్లాత్ ఏదైనా ఉంటే దానిని ఒక లావుగా ఒక పొడవుగా అంటే అఖండ వత్తి ఏ విధంగా ఉంటుందో అలా మనం తయారు చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత దీనికి మనము ఖచ్చితంగా నూనె, ఏ నూనె వాడాలంటే ఆముదం అండి. ఆముదంతో మనము ఒత్తిని తడిపి అప్పుడు దిష్టి తీసినట్టయితే చాలా బాగా పనిచేస్తుంది. ఎందుకంటే ఈ దిష్టి తీసినామంటే పిల్లలకు కడుపు నొప్పి కానీ జ్వరం కానీ ఎలాంటి దిష్టి దోషాలు ఉన్నా కూడా ఫటాపంచలైపోతాయి. చాలా త్వరగా కూడా ఆ దిష్టి అనేది పోయి చాలా త్వరగా కోలుకుంటారు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ బౌల్లో వేసింది ఆమ్దము. ఆమ్దంతో ఈ పరిహారం చేసుకోవాలి. బౌల్లో ఆమ్దం వేసుకొని ఆ తర్వాత ఈ ఒత్తి ఉంది కదా, అందులో ఒక 2 మినిట్స్ కానీ 1 మినిట్ కానీ నానబెట్టి మొత్తం తడిపి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇది పూర్వకాలం నుంచి మన పెద్దలు చేస్తున్నటువంటి ఈ విధానం చాలా బాగా పనిచేస్తుంది. ఎందుకంటే చిన్నప్పుడు మాకు చేశారు, అలాగే పెద్దవాళ్ళు పూర్వకాలం కూడా చేసేవాళ్ళంట. జ్వరం వచ్చిన వెంటనే ముందుగా ఈ ఒత్తితో తయారు చేసినటువంటి దిష్టి తీసి ఆ తర్వాత కానీ మిగతా పని చేసేవాళ్ళు. అలాగే కడుపు నొప్పి కానీ ఏదైనా ఆవలింతలు, వల్లు నొప్పులు ఇలాంటి వచ్చినప్పుడు మనకు దిష్టి తగిలిందని అర్థం చేసుకోవాలి. ముందుగా దిష్టి తగిలిందని భావించి ఆ తర్వాత ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే పెద్దవాళ్ళతో ఈ దిష్టి తీయించండి ఈ విధంగా. లేదంటే మీ ఎవరైనా తీసుకోవచ్చు, అలాగే తీయవచ్చు. ఎందుకంటే ఒకరు ఒకరు చేసుకోకూడదండి, ఒకరు ఇంకొకరికి చేయాలన్నమాట. అప్పుడే ఈ దిష్టి తీసే పద్ధతి అలాగే దిష్టి కూడా పోతుంది. ఎవరికి వాళ్ళు తీసుకుంటే ఈ దిష్టి అనేది పనిచేయరు. ఇప్పుడు ఇలా మనము ఆయిల్లో మొత్తము తడిపిన తర్వాత ఒక ఇనుపది అంటే రాడ్ లాంటిది కానీ స్పూన్ కానీ ఏదైనా సరే అంటే ఆ ఇనుప చువ్వ ఇలాంటివి ఉంటే దానికి మనము ఈ ఒత్తిని వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఆ తర్వాత దీనికి మనము నిప్పు అనేది పెట్టాలి. అంటే అగ్గిపెట్ట తీసుకొని ఆ వెలుగు అనేది నిప్పు అన్నమాట. అప్పుడు మనము ముట్టించి వెలిగించినట్టయితే అప్పుడు ఒత్తికి ఆ నిప్పు అనేది అంటుకుంటుంది. ముందుగా ఈ అగ్గి అంటే నిప్పు అంటించే ముందుగా ఎవరికైతే మనం దిష్టి తీయాలి అనుకుంటామో వాళ్ళని కూర్చోబెట్టి ముందుకు 3 టైమ్స్, వెనక్కి 3 టైమ్స్ అంటే ముందుకు 3 సార్లు వెనక్కి 3 సార్లు తిప్పుతూ ఈ ముందు అనేది మనము ఈ వత్తి తయారు చేసిన దానిని తిప్పాలన్నమాట. అంటే దిష్టి కొంతమంది కొన్ని ఆ తీసే పద్ధతిలో ఉంటుంది. అంటే దిష్టి పోవాలని కొన్ని కొన్ని వర్డ్స్ అనేవి ఉంటాయండి, అవి ఇక్కడ నేను చెప్పట్లేదు. ఆ పదాలను పలుకుతూ మీరు దిష్టి అనేది తీయాలి. అంటే పెద్దవాళ్ళు ఉంటే తెలుస్తుంది, లేదంటే చాలామందికి తెలిసే ఉంటుంది ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి అని చెప్పేసి. ఆ యొక్క మనిషి చుట్టూ తిప్పి ఆ తర్వాత మనము అక్కడ దానికి నిప్పు అనేది అంటించాలి. నిప్పు అంటించినప్పుడు ఏమవుతుందంటే వీడియోలో చూడండి, ఆయిల్ అనేది డ్రాప్ డ్రాప్ కారుతూ ఉంది. అలా ఎక్కువ ఆయిల్ డ్రాప్ డ్రాప్ చిటపట చిటపట అని కాలి అంటే ఆ కాలుతున్నప్పుడు ఆయిల్ కిందికి వస్తుంది కదా, అలా వచ్చినట్టయితే దిష్టి తగిలిందని మనం భావించాలి. ఒకవేళ ఆయిల్ కాలలేదు అనుకుంటే దిష్టి లేదని మనం అర్థం చేసుకోవాలి. ఇలా ఆయిల్ ఇక్కడ చూడండి, దిష్టి చాలా బాగా కారుతూ ఉంది కదా,
కారినప్పుడు దిష్టి కూడా అలాగే కారిపోతుంది అన్నమాట మనిషిలోకి. ఇక్కడ ప్లేట్లో వాటర్ వేసుకొని పెట్టుకోవాలి, లేదంటే ఏదైనా వేస్ట్ క్లాత్ కాకుండా వేస్ట్ పేపర్ కానీ అట్టముక్క కానీ పెట్టుకోవచ్చు. ఇలా చేసినట్టయితే పిల్లలు జ్వరము కానీ ఒళ్ళు నొప్పులు కానీ ఆవలింతలు కానీ ఏదున్నా పోతుంది. ప్రతి ఒక్కరు కూడా చేసుకోవచ్చు, చిన్న పెద్ద భేదం లేకుండా ఈ దిష్టి తీసుకొని ఆ తర్వాతనే మీరు వేరే మెడిసిన్స్ కానీ ఏదైనా వాడుకోవచ్చు అన్నమాట. ఇలా మొత్తము అయిన తర్వాత చివరిలో ఏమవుతుందంటే మొత్తం కాలి నల్లగా తయారవుతుంది కదా. ఈ నల్లగా తయారైన దాన్ని ఏం చేయాలంటే చల్లారిన తర్వాత ఎడమ చేత్తో తీసుకొని ఆ బొట్ట అనేది నుదుటన పెట్టాలి, కాలికి నుదుటన చేతులకి, అరచేతిలో అరికాళ్ళు నుదుటన అన్నమాట. అలా పెట్టినట్టయితే దిష్టి దోషం అనేది ఖచ్చితంగా తొలగిపోతుంది. ఒకవేళ ఈ పద్ధతి మాకు తెలియదు అని అనుకుంటే ఇక్కడ నేను చూపించాను కాబట్టి చాలా క్లియర్గా మీ పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఇంట్లో ఎవరైనా సరే దిష్టి దోషం వల్ల మనకు ఆవలింతలు వస్తాయి, కాలు నొప్పులు వస్తాయి, అన్నీ వస్తాయి. ఇవన్నీ మనము పోగొట్టుకోవచ్చు అన్నమాట. ఈ దిష్టి ఉన్నప్పుడు మనము ఎన్ని మందులు వేసినా కూడా పనిచేయదు అన్నమాట. కాబట్టి ముందు ఇది ట్రై చేయండి, తగ్గకపోతేనే మనము మెడిసిన్స్ అనేది వాడుకోవాలన్నమాట. ముందు ఇది ట్రై చేసి ఇది వాడిన తర్వాత మిగతా ఏదైనా చేసుకోవచ్చు. ఒకవేళ మీకు దిష్టి లేదని తెలియాలంటే ఆయిల్ అనేది డ్రాప్ డ్రాప్ పడుతూ ఉంటుంది కదా, మనము ఆ మంట పెట్టినప్పుడు ఆ ఆయిల్ పడకుంటే అక్కడ వాళ్ళకు మీరెవరైతే దిష్టి తీశారో వాళ్ళకు అక్కడ దిష్టి లేదని అర్థం చేసుకోవాలి. ఇది సింపుల్ అన్నమాట, ప్రతి ఒక్కరు కూడా గమనించవచ్చు. చివరి వరకు మొత్తం అది కాలే వరకు ఒత్తి ఉండి ఆ తర్వాత నల్లగా బొగ్గైన దాన్ని మీరు ఎవరికైతే దిష్టి తీస్తారో వాళ్ళకు పెట్టాలి. ఇదండి సింపుల్ రెమెడీ దిష్టి పరిహారం. అలాగే పిల్లలకు కానీ పెద్దలకు కానీ మీరు చాలా బాగా చేసుకుంటే పరిహారం అన్నమాట. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. యూజ్ అవుతుంది అనుకుంటే ఫ్రెండ్స్కు రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. ఇది ఖచ్చితంగా అందరికీ ఉపయోగపడే వీడియో అన్నమాట, ఎవరికి ఉపయోగపడదు అని మీరు భావించవద్దు. ఇప్పటి కాలంలో చాలామందికి ఎవరైనా ఎదుగుదలను చూసినా కూడా ఓర్చుకోలేరు, ఎవరికైనా పచ్చగా ఉన్నా కూడా ఓర్చుకోలేరు. అలాంటప్పుడు ఖచ్చితంగా ఈ దిష్టి అనేది తగులుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ దిష్టి తగిలిన వాళ్ళకు ఈ పద్ధతిని ఉపయోగించి దిష్టి తీయడం అనేది చేయండి. ఇంట్లో పెద్దవాళ్ళతో చేపిస్తే చాలా మంచిదండి. ఇంకా ముసలోళ్ళు ఇలాంటి వాళ్ళు తీస్తే దిష్టి త్వరగా పోతుందని అంటారు. కాబట్టి ఒకవేళ పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళతో తీయించండి, లేకపోతే మీరైనా తీయచ్చు. ఇదండి ఈరోజు వీడియో. నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా షేర్ చేయండి. మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ధన్యవాదాలు.